హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాన్స్ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్స్. క్యాబేజీతో చేసిన ఈ స్నాక్స్ కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఈ క్యాబేజీతో చేసిన ఈ స్నాక్స్ చాలా బాగా నచ్చుతుంది. ఈ స్నాక్స్ని చేయడానికి పెద్దగా టైం ఏమి పట్టదు కాబట్టి ఎవరైనా చాలా ఈజీగా చేసేవచ్చు. ఈ క్యాబేజీ పకోడీని నేను ఇప్పుడు చూపించబోయే వెరైటీ చట్నీతో తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే ఫేస్బుక్లో జాన్సీ కిచెన్ ఐడియాస్ అనే పేజీని ఫాలో అయ్యి లైక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక స్మాల్ సైజ్ క్యాబేజీని శుభ్రంగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. ఒకవేళ మీరు కొంచెం పెద్దగా ఉన్న క్యాబేజీని తీసుకున్నట్లయితే సగాన్ని కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ క్యాబేజీని ఇలా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి పకోడీ షేప్ బాగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర గ్రేటర్ ఉంటే కనుక దానితో తురుముకుంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని ఒక బౌల్లోకి పెట్టుకుని ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే మూడు పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇంకా కొత్తిమీరను బాగా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇందులో 1/2 కప్ మైదా, 3 స్పూన్ల బియ్యం పిండి, 1/2 స్పూన్ సాల్ట్, దంచిన అల్లం వెల్లుల్లి 1 స్పూన్ని వేసి ఫస్ట్ ఎటువంటి వాటర్ని యాడ్ చేయకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే లైట్గా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే కొద్దిగా మైదాని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా స్టిఫ్గా షేప్ ఫామ్ అయ్యేలా ఉండాలి. ఇప్పుడు స్టవ్పై డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఈ క్యాబేజీ స్నాక్స్కి మరీ ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయవలసిన అవసరం లేదు, జస్ట్ ఇవి మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండిని ఇలా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఇలా వీలైనంత ఫ్లాట్గా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వీటిని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా కింద కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఫ్లిప్ ఓవర్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటుంది. సేమ్ ఇలానే మిగతా పిండితో కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు ఈ పకోడీలోకి నంచుకోవడానికి మంచి టేస్టీ అండ్ వెరైటీ చట్నీని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. సో దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్లో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 ఇంచ్ అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, 1 స్మాల్ కప్ కమ్మటి గడ్డ పెరుగుని, 1/2 స్పూన్ సాల్ట్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరే, మనకి చట్నీ రెడీ అయిపోతుంది. సో ఇలా చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ క్యాబేజీ పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ చట్నీతో పాటు తింటే సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.